ఆ కట్ట మీద నూట ఇరవై ఇల్లులకి నేను వాలంటీర్గా చేస్తాను సార్ అయితే ఈ ఇల్లులు పీకేసే క్రమంలో మమ్మల్ని ఎలా వాడుకుంటున్నారంటే వాలంటీర్ని మీరు వాళ్ళని జనాల్ని భయపెట్టైనా మీరు అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్తున్నారు సార్ ముఖ్యంగా మీ వాలంటీర్లు ఇల్లు ఖాళీ చేసి బయటికి పోతేనే మిగతా వాళ్ళు కూడా కదులుతారని చెప్పేసి మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు సార్ స్థానికంగా మేకా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని ఎలా తిడుతున్నాడంటే అస చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే రీతిగా మమ్మల్ని తిడుతున్నాడండి స్థానికంగా ఎవరైనా నిలబడి కోర్టు ద్వారా వెళ్ళి ఏమైనా న్యాయం చేద్దామని చూస్తున్నటువంటి ఇటువంటి మహిళలను కూడా నలుగురిలో పట్టుకుని అసలు అసభ్యకరంగా సార్ అది ఈ సభాముఖంగా చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ సార్ లజీలు లంబడీలు అని చెప్పేసి తిడుతున్నాడండి రెడ్డి అనే వ్యక్తి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మిమ్మల్ని కొక్ పెట్టి దున్ని చేస్తా అని చెబుతున్నాడు సార్ నా పేరు అడిగిన శివశ్రీ సార్ ముందుగా మీడియా మిత్రులకి వచ్చినటువంటి జనసేన నాయకులందరికీ వందనాలు సార్ మరియు అఖిలపక్ష సమావేశంలో వీళ్ళందరూ నా కొరకు వచ్చి నన్ను ఈ యొక్క తప్పుడు కేసు నుంచి నన్ను బయటికి పంపించడానికి సహకరించారు సార్ ముందుగా వాళ్ళందరికీ నిజంగా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మేము అతి సామాన్యులు సార్ ఒక సామాన్యుడికి ఇళ్ళు అనేది ఎంత పెద్ద విషయమో అందరికీ తెలుసు సార్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసండి ఆ ఇంటి కోసం మేము ఎంతగా న్యాయ పోరాటం చేస్తున్నామో మేము ఇల్లు దేనికి మేము పాల్పడలేదు సార్ మేము కేవలం పవన్ కళ్యాణ్ గారిని కలిసానని మా ఇంటి మా ఇళ్ళ సమస్య గురించి ఆయన చెప్పుకున్నానని చెప్పి వచ్చిన రోజు నుంచి ఎన్ని వేధింపులో ఎన్ని బెదిరింపులో అసలు మానసికంగా ఎంతగానో కృంగదీసే సార్ సార్ అయినా సరే మేము తట్టుకుని తట్టుకుని ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటగా ఆయన ఇస్తాడు వెళ్ళి తీసుకోండి ఏకపచ్చినంగా సార్ అసలు ఆ మాటలతో మమ్మల్ని అసలు మానసికంగా చాలా బాధ పెట్టారండి నన్ను అయితే నిన్ను రోడ్డుకు లాగుతాను నిన్ను నీ పరువు తీస్తాను నిన్ను నా అవమానపరుస్తానని చెప్పేసి పార్టీ కార్యకర్తల ద్వారా నన్ను నాకు నన్ను బెదిరించారండి మీడియా ముందు చెప్తున్నాను సార్ నేను పద్దెనిమిది వేల రూపాయలు ఉద్యోగం చేసేటువంటి నేను ఆ ఉద్యోగం చేయటం మానేసి నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను సార్ సీఎం గారు మీకు తెలియాలి స్థానికంగా నాయకులు ఎంత చేస్తున్నారో మీకు తెలియాలి సార్ ఇష్టపడి నేను చేస్తున్నటువంటి వాలంటీర్ని రిజైన్ చేసి నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను అంటేనే మీ పరిపాలనలో ఎంత అవినీతి జరుగుతుందో మీకు తెలియాలి సార్ మీకు తెలియాలి మీకు తెలిసిద్దనే చే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను ఆ సార్ మాకు భరోసా ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారి మూలంగా నా సమస్య మా కట్ట మీద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్య మీ దృష్టికి వచ్చింది అనేటువంటి సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అది తప్పంటండి మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తల కింద ఉన్నటువంటి కుర్రాళ్ళు ఎంత బెదిరించారో సార్ మీకు తెలియదు సార్ అయినా సరే మేము తట్టుకున్నాం ఎందుకని తట్టుకున్నాం అంటే మాకు అనేది ఏర్పడింది ఎంత హింసించినా ఇల్లు అనేటువంటి నమ్మకంతో ఉన్నాను సార్ కానీ ఈ రోజున మీ యొక్క పార్టీ కార్యకర్త అయినటువంటి పలగాని శివాజీ చేత వాళ్ళ అమ్మగారి చేత పలగాని భాగ్యలక్ష్మి గారి చేత నా మీద తప్పుడు కేసు అనేది నమోదు చేశారు సార్ నిన్న ఎవరు మా మీద ఎవరు నా మీదకి వచ్చారు ఆడవాళ్ళమని కూడా లేకుండా మా మీదకు వచ్చి నన్ను గుంజి చేపట్టుకుని గుంజి సీఎం గారి ఇంటి పరిధిలో ఉన్నటువంటి ఒక మహిళలైనటువంటి నాకే ఇటువంటి పరిణామం ఎదురైందంటే ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటనేది అనేది మీరు ఒకసారి ఆలోచించండి సార్ సార్ మేము అబద్ధాలు ఆడట్లేదు మాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు మేము స్కాములు చేయట్లేదు మేము వేరే వేరే డబ్బుల కోసము నిధుల కోసం మేమేమి ఎవరిని పోరాటం సార్ కేవలం మాకు ఇస్తున్నటువంటి ఇల్లు విషయంలో మేము అడుగుతున్నాం సార్ న్యాయబద్ధంగా అడుగుతున్నాం మేము రూల్స్కి అనుసరించి అడుగుతున్నాం సార్ రూల్స్ని అధిగమించి మేము అడగట్లేదు సార్ సార్ మీరు ఆలోచించాలి ఎందుకు ఇలా జరుగుతుంది నా ఇంటి పరిధి నా ఇంటికి పరిధిలో ఉన్నటువంటి వారు ఎందుకు ఇలా బయటకు వస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి సార్ ఆలోచించండి మీరు అధికారులను పిలిపించండి స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా పిలిపించండి సార్ ఎవరు నిజాలు చెప్తున్నారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది స్థా మా ఇల్లులు తీసేసి స్థలాలు కేటాయించి ఇల్లులు కట్టించి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మాటిచ్చారు సార్ స్థానికంగా వేణుగోపాల స్వామిరెడ్డి గారు ఇచ్చారు సార్ ఈరోజు మాట తిప్పా మాట తప్పారు సార్ మాట తప్పనటువంటి మడం తిప్పినటువంటి ప్రభుత్వం అని మీరు అన్నారు సార్ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మాకే మీరు న్యాయం చేయలేకపోతే ఇంకేం సార్ ఎవరిని అడగాలి సార్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ న్యాయం జరిగిద్దనే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళానండి న్యాయం జరిగిద్దని టీడీపీ అధికారుల దగ్గరికి వెళ్ళానండి న్యాయం జరిగిద్దనే సిపిఐ సిపిఎం పార్టీ కార్యక కార్యకర్తల దగ్గరికి వెళ్ళాను సార్ సార్ ఇంత చేసినా కూడా మీలో మీలో ఎటువంటి చలనం లేదంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పేసి మీరు ఎన్నో మార్లు మీ ప్రసంగాల్లో దేవుణ్ణి ఉచ్చరించి మాట్లాడారు సార్ ఆ దేవుడు మీ మనసుని కదిలించట్లేదా చెప్పండి పేదవాళ్ళం సార్ మేము ఎంత పేదవాళ్ళం అంటే ఈ రోజు పనికి వెళ్తే పొద్దున తినేటువంటి పేదవాళ్ళం ఉన్నాం సార్ కట్ట మీద వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు సార్ వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు నిన్న ఇల్లు కూల్ చేస్తుంటే ఒక ఆవిడ పెద్ద ఆవిడ నేను దర్వాజాలు తీసుకోవాలయ్యా కిటికీలు తీసుకోవాలయ్యా రేకులు తీసుకోవాలయ్యా రాళ్ళు తీసుకోవాలయ్యా అని చెప్పేసి బతివులాడుతుంటే ఆ పెద్ద ఆవిడ్ని తోసేసి అయ్యా సచివాలయం సిబ్బంది వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు సార్ పోలీసుల్ని తీసుకొచ్చారు సార్ సచివాలయం సిబ్బంది వాళ్ళు లాగడం సార్ ఆవిడని లాగేసి పక్కకు తోసేసి క్రెయిన్ పెట్టి ఆవిడ తో ఆ ఇల్లుని పడగొట్టేశారు సార్ పడగొట్టేస్తే వాళ్ళు వచ్చి చెప్పుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఏడుస్తూ మాకు వాళ్ళ బాధని చెప్తుంటే మేము అక్కడ నుంచి ఉన్నటువంటి మా మీదకి మీ పార్టీ కార్యకర్త వచ్చి నా మీద దాడి చేశారు సార్ నా మీద పక్కన ఉన్నటువంటి మహిళల మీద కూడా దాడి చేశారు సార్